మంచిర్యాల జిల్లా బీజేపీ తాండూరు మండల కమిటీ పిలుపు మేరకు తాండూరు మండలం రేచిన గ్రామ పంచాయతీలోని డంపింగ్ యార్డును స్థానిక బీజేపీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ రేచిన శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ తాళ్ళపల్లి భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామంలో సుమారు 2,50,000 రూపాయల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన డంపింగ్ యార్డును కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ప్రారంభానికి ముందే గోడలు ఫ్లోర్ పగుళ్లు తేలాయన్నారు. డంపింగ్ యార్డ్ ప్రారంభం రోజు పగులను పూలదండలతో కవర్ చేసి స్థానిక ఎమ్మెల్యేతో రిబన్ కటింగ్ చేయించారన్నారు. పంచాయతీ కార్మికులు గ్రామంలో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించకుండా డంపింగ్ యార్డుకు కూతవేటు దూరంలో రోడ్డుకు పక్కన పడేస్తున్నారన్నారు. అలాంటప్పుడు డంపింగ్ యార్డ్ నిర్మాణం కేవలం కాంట్రాక్టర్ జేబులు నింపడానికేనా అని పాలక వర్గాన్ని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన పాలక వర్గం కమిషనర్లకు కక్కుర్తిపడి అభివృద్ధి పనుల పేరుతో ప్రజల సొమ్మును కాంట్రాక్టర్కు దోచిపెడుతుందన్నారు. ఇప్పటికైనా సర్పంచ్ ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టాలని లేని పక్షంలో సర్పంచ్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు ఆనంద్, శ్రీనివాస్, సోమయ్య, సంతోష్, కిరణ్, రాజశేఖర్, కిరణ్, శంకర్, వాగయ్య తదితరులు పాల్గొన్నారు. తాండూరు మండలం రేచిన గ్రామ పంచాయతీలో సుమారు 2,50,000 మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం నిధులతోటి చేపట్టినటువంటి డంపింగ్ యార్డ్ కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీ వారు ఈ కాన్స్టెన్సీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు వచ్చి ఓపెనింగ్ చేయడం జరిగింది. ఓపెనింగ్కు ముందే పగుళ్ళు తేలి ఉంది. ఆ పగుళ్లను ఆ పూలు అయితే ఏవైతే పెట్టారో పూలు పెట్టి కవర్ చేసి ఎమ్మెల్యే గారితో రిబ్బన్ కట్టింగ్ చేయించారు గ్రామ పంచాయతీ వారు. అప్పటి నుండి ఇంకా ఇది పగుళ్ళు తేలుతూనే ఉన్నాయి. ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడే కూతవేటు దూరంలో ఉంటే వాళ్ళు ఈ రేచిన నుండి కొమరేలు ఏదైతే వెళ్తుందో రోడ్డు ఉందో ఆ రోడ్డు పక్కనే పంచాయతీ వారి ఆదేశానుసారం పంచాయతీ కార్మికులు ఇక్కడ ఈ చెత్తనంతా డంప్ చేయడం జరుగుతుంది. ప్రజానిధుల్ని కాంట్రాక్టర్ పాలు చేసి చేయడానికేనా ఈ నిర్మాణం, లేకుంటే ఏమైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు ఈ దీన్ని రూపకల్పన చేశారని కూడా ఈ సందర్భంగా మేము పంచాయతీ వారిని ప్రశ్నిస్తున్నాం. పంచాయతీ వారికి ఏం పట్టదు, గ్రామ పంచాయతీలో ఎన్ని నిధులు ఉన్నాయా, అవి ఎట్లా ఖాళీ చేద్దామా, ఏ పేరు చెప్పుకోనళ్ళకెళ్ళి ఖాళీ చేద్దామా, నిధుల్ని మా జేబులు వేసుకుందామన్న తప్ప ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో 100% రేచిని గ్రామ పంచాయతీ పాలక వర్గం విఫలమైందని బీజేపీ తరఫున మేము వ్యక్తం చేస్తున్నాం. పాలక వర్గాన్ని సందర్భంగా మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం, మీరు త్వరలో ఇలాంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అన్ని సరిదిద్దుకోవాలి, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి, లేని పక్షంలో బేర్షరతుగా సర్పంచ్ గారు తన పదవికి రాజీనామా చేసి దిగిపోవాలని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై.